నీ తిండి పాడిగా శీతాలక పళ్ళ దినవచ్చ వరకని తోటి పోసున్నదే ఓ పోరి నిన్నేలే అనేది నీ తిండి సల్లగుండా ఏందే ఏం ఆకలి దొరున్న బర్రోరి అంటే ఎవర పడతీ ఇప్పుడు నిన్ను శీతాలక పళ్ళ తింటే ఏమైతందే ఏమైతందా మన గుట్టకు పట్టిన చెట్ల పళ్ళన్నీ నీ బొందకి అవుతాను నేను ఏడ తింటాననే ఒక 50 కిలోల సంచడి తిన్న గంతే చెప్తానవా సిగ్గులేక తింటే 15 రోజులు జ్వరమొచ్చి పంటివి జ్వరమత్తేందే దావకంలో కొత్త తక్కువ అవుతుంది శీతాలక పళ్ళు ఊక దొరుకుతాయా ఏదో సంవత్సరానికి ఒకసారి సరే తరలే ఆ గిట్లానే పళ్ళమ్మిన పైసలైన దావకంలో కట్టినావు తిన్నకడికి మాసాలు గాని నడు బోల్దాయో ఇగో ఇది ఒక్కటి ఉంది తినత్తపా షీ నీకు బుద్ధి రాదే అందుకే పొదుగల పొదుగల ఇన్ని పెట్టుకొని తింటున్నావు ఇంత ముఖం కడిగినవా లేదే ముఖం దేవుందిరా తాత్పరంగా తిన్నాక కడుగుతా నువ్వు ఎట్లా తింటే నాకేంది కానీ ఒక పండితవానే అయ్యో ఇది ఇంకా వండదేగా నువ్వు ముట్టకు ఇది తినేలోపు అది వండుతుందని అడబెట్టుకున్నా అబ్బా ఏమి చెప్పినావే అంటే గిడుకాయనే నానే లంగగారిది బంగారం వసంటి పండు ఖరాబ్ చేతిగారా నిన్ను దొంగగాడిది తప్పించుకున్నాడు ఉత్తగా పండిసిరెత్తిని అద్దిన్నాయి పోచి లక్ష్మి ఫోన్ ఎదుగుతున్నావే గేవాడుతున్నావా ప్రోబోలో నా ఒపీనియన్ తో మనీ ఎర్ని ఎత్తన్నారా అవునా ప్రోబో గురించి నాకు కూడా చెప్పే ఎట్లా మనీ సంపాదిస్తారో సరే చెప్తారా ఈ ప్రోబో అనేది ఇండియాలోనే ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ అవునా ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు డబ్బులు సంపాదిస్తారు రేపు నాకు డబ్బుతో మస్తు అవసరం ఉన్నది సరే చెప్తిన్రా ఈ ప్రోబోలో కొన్ని కేటగిరీస్ ఉంటాయన్నమాట లైక్ ఫైనాన్స్ క్రిప్టో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ న్యూస్ పాలిటిక్స్ క్రికెట్ ఫుట్బాల్ లాంటివి అన్నమాట వీటిపై క్వశ్చన్స్ కి ఎస్ఆర్ నో రూపంలో ఆన్సర్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అవునా టీ20 వరల్డ్ కప్ రాబోతుంది ఇంకేంది క్రికెట్ మీద నీ ఒపీనియన్ ఇవ్వు ఓకే ఇప్పుడు నేను క్రికెట్ కేటగిరీని సెలెక్ట్ చేస్తున్నా దీనిపై మన క్వశ్చన్ వచ్చేసి టీ20 వరల్డ్ కప్ 2022 మన ఇండియా గెలుస్తుందా నీ ఒపీనియన్ చెప్రా నా ఒపీనియన్ వచ్చేసి ఎస్ ఓకే నేను ఎస్ఆర్ సెలెక్ట్ చేస్తున్నా మరి కొన్ని రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేస్తానా మనం ష్యూర్ గా ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా ఒపీనియన్ ని సబ్మిట్ చేస్తానా ఒకవేళ నా ఒపీనియన్ రైట్ అయితే నేను మనీని విన్ అయినట్టే అవునా ఇది చాలా ఈజీగా ఉంది ఇంత సింపుల్ గా ఇంత మనీ సంపాదించా అయినా ఈ డబ్బులు ఎట్లా విత్డ్రా చేసుకోవాలి చెప్పే యూపీఐ గూగుల్ పే పేటిఎం లతో సింపుల్ గా మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చురా నువ్వు నాకు ఇది ముందే చెప్పుంటే అయిపోవే నేను మస్తు డబ్బులు సంపాదించుటోని అరే నీకు ఇప్పటికి టైం ఏం మించిపోలేదురా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని 25 రూపీస్ వరకు వెల్కమ్ బోనస్ కూడా పొందవచ్చు 7 మిలియన్ ప్లస్ యూజర్స్ ఈ ప్రోబో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సింపుల్ గా వేల లక్షల రూపాయలు సంపాదిస్తారు సో వెంటనే డౌన్లోడ్ చేసుకుని ప్రాఫిట్ ని సంపాదించుకో నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా అరే తిమ్మత్ మీద పెద్ద పండుందిరా అరే నిన్న కూడా పెద్ద పండు పడ్డదిరా అరే కింది పండు నువ్వు తిను మీది పండు నేను తింటా అరే మీది దద్దురా రమ్య తిడుతుంది కింది శరీరం తిందాం పట్టు చల్ కింద పడ్డది తింటు రారా అయినా ఇక పక్కదానికి భయపడతా రారా ఊరితే ఊరు అవుతా పడుతుంది ఆగు నేను నింపుతా అరే రమ్య చూసిందిరా ఏం చేద్దామంటావు మరి చేసేదేం లేదు తెంపుకొని పోడే అరే ఈ షర్ట్ ఏమన్నా మీకోసం పెట్టినవారా మీదైనట్టే ఎగవాడు తెంపుకుంటారు అగో ఒక్కటే తెంపుకుంటూ నాగలేవు ఏదో షర్టుకు షర్టే వీకపోయినట్టు ఏవాడితివి ఒక్కట్లేదు ఇక్కట్లేదు మా అమ్మ గిట్ట చూసింది అనుకో తిట్లకు బతకర్రా రే ఏం చల్ ఓరి
చెట్ల మీకి వెళ్ళి పెద్ద పెద్ద పండ్లు రాలిపోయి కింద పడతానే ఒక్కటి తెంపుకుంటే అరే మీరు నా మాట వినర్రా నేను మా అమ్మ నిలుసుకు తాగు ఇంతసేపు నా పండు తెంపలేదు రా అరే నేను హనుమంతుడు లెక్క చూసి రమ్మ అంటే కాచచ్చి టైం తెంపుకొచ్చిండ్రా తెంపుకొచ్చినావా గింత కట్టుకుండేంద్రా ఆవురా నీ మన విడత అరే ఐడియా మంచిగా ఉందిరా అరే అబ్బా ఇప్పుడు చూసేటానికి ఎంత మంచిగుంది చూస్తే ఊరి లత్తాను ఏమాదు ఏం చెప్తానువే బల్పాలు తింటానా చింతవలకాయ తినుకుంటా బల్పాలు తింటాను అంటానవేంది చింతవలకాయ కాదు పండు అబ్బా మాగాన పడుతుంది కానీ కొద్దిగా తింటా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది నేను ఈ ఆమెకి లేవా చెట్లు మాకు చెట్లు ఉన్నాక నిన్నెందుకు అడుగుతానే అయినా చిన్న పిల్లలు సింధవలక పండ్లు తినద్దు మన ఇలాంటి ముసలోళ్ళు తినడా ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరి బతుకు బతుకు దేవుడా నన్నే ముసలిదానా అంటవా అని ఆగు నీ సంగతి చెప్తా ఓ బర్రెదైనా నా బంగారం అసంటి పండును ఎత్తుకపోతాను పొంగ పొంగ బర్ర గుద్దుకొని చచ్చిపోను నేను పోయి బర్ర గుద్దుకుంటే బర్రకే ప్రాబ్లం నాకేం కాదు అనిల్ గారు ఏం ఎంట్లాడుతాండి ఇవరా అరే అనిల్ ఏం ఎంట్లాడుతానవరా ఇక్కడ వజ్రాలు దొరుకుతానేట గందికి ఎనుకులాడుతానా ఏంది వజ్రాలా అమ్మ దడ తిరుమల్ మనం కూడా వెతుకుదాం పారా దొరికితే లైఫ్ సెటిల్ పొరాలు ఏమి ఎనుకులాడతారు నిజంగానే వజ్రాలు ఉన్నాయనుకుంటారు ఏంది ఎనుకులాడదు పొరాల జామ్ బాగున్నాయి అరే చెప్పు దొరికిందిరా చెప్పు దొరికిందా అయితే ఇన్నే ఉంటాయిరా దేవుడా అరే తిరుమల్ ఇక్కడ వజ్రాలు ఉన్నాయన్న సంగతి కొందరికే తెలుసురా అరే ఎవరికిరా చెప్పు అగో ఇక్కడ లైన్ కొద్ది నిల్చున్నారు చూసినావా గాళ్ళకే తెలుసు ఇప్పుడు దొరికిన చెప్పువాటు చంపుతా అవి బొమ్మలు రా ఎనుకులాడు దొరికినాయి దొరికినా అరే ముగ్గురం సమానం పంచుకుందాం రా ఏమిరా చితవల్క పండ్లే ఎర్రి పుష్పాలు మస్తు తీయగా ఉన్నది చెట్టు విన పండు తిన్నట్టే ఉన్నది అరే ఈ చెట్లలో సింధవల్క పండ్లు ఎక్కడిరా మూడు రోజుల కింద నేనే వేసిండ్రా మంచిగా వంటనే బుర బుర అరే ఇతరకి ఇతలు తినకురా అరగాయి అరగకుంటే పొద్దుగాలు అవే వస్తాయి బయటికి అరే ఇత్తుల గిత్తులు మిగతాను అంత తీయగా అబ్బా మస్తు తీయ ఉంది అరే తిరుమల్ మనం గుట్టకు పోయి చెట్టు మీద పండ్లు తెచ్చుకుందాం పారా ఫ్రెష్గా ఆ చెట్లు లచ్చోళ్ళు పట్టిరు వాళ్ళు చూస్తే తిడతారా అరే మనం ఏమైనా దొరలెక్క ఎప్పిపోతాం మారా దొంగ లెక్క గుట్ట వెనక వెళ్ళిపోవంపా అరే నేను కూడా వస్తా సరేపా తిరుమల్ శ్రీకాంత్ గారిని ఫోన్ చేయి ఆడు కూడా వస్తాడు సరే ఇప్పుడే వేస్తా హలో శ్రీకాంత్ ఎడున్నావురా గుట్టకు సీతాలక పండ్లు కోతాను వస్తావా ఎందుకు రాను బంగారమైన సీతాలకలంటే సరే దా పోదాం సరే మళ్ళీ ఏమాటలు చేసినవే ఇవి చెట్లు పెట్టుకోవడానికి అమ్మా నీకు ఎక్కడేం పని లేదే ఎప్పుడో ఆర్డర్ చేసుకుంటూనే ఉంటావు గుట్టకు సీతాలక పండ్లకు దొంగలు పడగట్ట చూసిరాపో నేను ఒక్కదాన్ని పో అన్న అడవి పందులు ఉంటాయి నువ్వు ఒక్కదాని ఎందుకు పోతావే నీకు సోపిదికి రెండు ఊరవందులు ఉన్నాయిగా తీసుకపో ఊరవందులా ఊరవందులు ఎక్కడియే అదే ఆ సిరున్న రమ్మి ఉన్న తీసుకపో
ఓహో ఆ పందులా, సరే పోదా. లక్ష్మి ఇది అంచే ఎందుకు? చెట్టు మీద ఉన్న పండ్లు అంటే తీసుకొచ్చుకోవడానికి. అబ్బా చెట్టు మీద పండ్లు మస్తు తీయ ఉంటాయి గానీ. అబ్బా మీరు తినడానికి వస్తారు గానీ లేకపోతే నీతోటి గంట దూరం ఎందుకు వస్తామే? సరే పారి. అరే తిరుమల ఇట్రా లచ్చత్తంది అది చూసిన గొప్పది అరే ఒక ఐడియా నీ ఫోన్లో ఆడియో పని సౌండ్ పెడతా మీరు చెట్లు ఊపిరి భయపడాటే ఉరుకుతారు అరే చిల్లి పెట్టు ఓకే గూగుల్ ఫారెస్ట్ పిగ్గు కమ్ అరే ఫారెస్ట్ కాదురా మన గుట్టే రామను మన గుడ్డ పిగ్గు కమ్ పిగ్గు కాదురా దాని సౌండ్ ఓ నీ అబాది రాయే అరే ఉరికిరా చూసినవారా మన ప్లానెట్ పని చేసిందో వస్తుందిరా మీ పాడుగా నాగుర్రే బండల వాటి చంపు రవ్వే విక్తాయి రే బండ కాదురా శీతలకాయ వాటి కొట్టిర్రా లక్ష్మి మాటలు మంచారా అని ఈ గుట్టకున్న చెట్లు కూడా మీరే పడతారా మాలాంటి వాళ్ళకి ఇంటికాడ చెట్లు ఉండయి ఏం తినమంటావు కచ్చుకోండి ఎవరి కోసం తింటారు రా రమ్య మీ ఇంటికాడ పండు ఉంది తెంపుకుందామంటే అత్తన్నావు చప్పుడంటే వచ్చినాం ఇక్కడికి వస్తే కొనుక్కొర్రి అది ధర ఆడితివి నీకు దీనికి సంబంధం లేదు నువ్వు చప్పుడంటు పాపం ఆగే లక్ష్మి వాళ్ళు అమ్ముకోవడానికి ఇన్ని తీసుకోవతలేరు కదా ఏదో తినడానికి కొన్ని తీసుకోపోతారు నువ్వు ఆగేసిరి నీకేం తెలియదు రమ్య అన్నట్టు కొనుక్కొని చస్తేంద్రా ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి కొందామంటే ధరలు దడబుట్టిస్తాయి కనీసం తెచ్చుకుందామన్నా చీర్ల పొండి గుట్టల పొండి రాణించులు కూడా రాణిస్తలేరు ఇక సిటీ వాళ్ళకు మన పల్లెటూరు తేడైంది లక్ష్మి సిటీ వాళ్ళేమో మార్కెట్ పోయి కొనుకొచ్చుకుంటారు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గరికి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరో గుట్ట పట్టుకోరేంది సీతాఫలం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన ఫలం లక్ష్మి అన్ని పనులు ఇంకా లెక్కలేసుకొని పండించే పంట కాదు అవును లక్ష్మి ఒకప్పుడు ఏ గుట్టకపోయినా ఏ మనకపోదురు కానీ ఇప్పుడు ప్రకృతి ఇచ్చిందాన్ని కూడా పైసలకు అమ్ముకోబడుతుంది చి ఫోన్ రా